అసలం వ వల్లాహి వోదరుడారా సోదరీమునులారా ఒక ప్రశ్న ఏమిటి అంటే అఫ్రోజ్ భాయ్ బలవంతముగా ఉపవాసాలు ఉండవచ్చా ఈ ప్రశ్న ఒక రెండు మూడు రోజులు అవుతుంది ఈ ప్రశ్న రావడానికి గల ముఖ్యమైన కారణం ఏమిటి అంటే మన ఇస్లాం ధర్మములో ఏ ఆచరణలైతే తప్పనిసరి అని దేవుడు ఆజ్ఞాపించాడో ఆ ఆచరణలను చేయడానికి నఫ్స్ అని ఉంటుంది కదండి లోపల మన మనసులో ఏదైతే ఒక చెడు అనేది ఉంటుందో మన హృదయంలో అది ఒప్పుకోదన్నమాట అది ఎప్పుడు కూడా మంచిని స్వీకరించదు ఉపవాసం బలవంతంగా ఉండచ్చా అని అడగడానికి గల ముఖ్యమైన కారణం ఇదే ఒక ఉపవాసం అనే కాదండి ప్రొద్దున్న ఫజర్ నమాజ్ ఉంది కదండి ఫజర్ నమాజ్ అల్లాతబారుకుతాల ఉదయాన్నే మంచి నిద్ర పడుతున్న సమయంలో కళ్ళు మూతల పడుతున్న సమయంలో మనసు ఒప్పుకోని సమయంలో అతి బలవంతముగా మన మనసుని తొక్కి అల్లా యొక్క ఆజ్ఞ ఉదయం నమాజ్ చదవమన్నాడు అల్లా అని మనము భావించి మనము నిద్ర లేచి ఉదయం రెండు రకాతులు ఫజర్ నమాజ్ చదవడం చాలా త్యాగంతో కూడుకున్న పనిది అస్సలు ఒప్పుకోదు మనసు ఇదేమన్నా బిర్యానీ తింటామా తొందర తొందరగా వెళ్ళి బిస్మిల్లా అని చెప్పి తినడానికి ఉపవాసం ఉపవాసం అండి ఎండ ఎక్కువగా ఉంది నీరసం వచ్చేస్తుంది డిహైడ్రేషన్ వచ్చేస్తుంది గ్యాస్ పెరిగిపోద్ది అది పెరిగిపోద్ది ఇది పెరిగిపోద్ది ఉంటుంది అంతే మనసు కాలినడకన వలస కూలీ కాలినడకన వలస కూలీలు కొన్ని వందల కిలోమీటర్లు ఆకలితో నడిచి వస్తున్నారు ఎండలో వాళ్ళతో పోల్చుకుంటే అల్లాదల్లా మనం చాలా బెటర్ కదా నేడులో ఉన్నాం ప్రొద్దున్న శైరీ తింటున్నాం సాయంత్రం ఇఫ్తార్ చేస్తున్నాం మధ్యలో కొద్దిగా గ్యాప్ ఇస్తున్నాం అంతే దీనికి బలవంతంగా ఉపవాసం ఉండొచ్చా అని చెప్పి ఈ ప్రశ్న రావడానికి గల మెయిన్ కారణం ఏంటంటే ఇస్లాంలో దేవుడి యొక్క ఆజ్ఞలన్నీ కూడా మన మనసుకి బలవంతంగానే ఉంటాయి అది ఫజర్ నమాజ్ అయినా కానివ్వండి ఉపవాసాలు ఉండడమైనా కానివ్వండి జకాత్ ఇవ్వడమైనా కానివ్వండి అలాగే ఇస్లాం యొక్క ధర్మంలో ఏవైతే దేవుడు ఆదేశించాడో ఆజ్ఞలు అవి చాలా భారంగా అనిపిస్తాయి అందమైనటువంటి అందాన్ని దాచేసుకొని మెళ్ళలో ఉన్నటువంటి హారాలను కప్పేసుకొని తల మీద నుంచి కాలి పాదాల వరకు ఇస్లాం అంటుంది ఓ స్త్రీ నీవు బయట కనపడకూడదు పూర్తిగా పరదాలో ఉండాలి అని చెప్పి మనసు ఒప్పుకోదే మనసు ఒప్పుకోదు కదా నువ్వు టిక్ టాక్ వీడియోస్ చేయి నీ అందాన్ని నీ సోకుల్ని చూపించు అందరూ అయిపోవాలి ఆళ్ళని నాశనం చేసే నువ్వు నాశనం అయిపోవని చెప్తా తప్ప మనసు ఇది అల్లా ఇచ్చినటువంటి అందం దీన్ని నేను రక్షించుకోవాలి దీన్ని పరాయి పురుషులకు చూపించకుండా ఆ రకంగా పరదాలో ఉంటే అల్లా నాతో సంతోషపడతాడు యహలోకం అనేది పరీక్షాలోకం ఇక్కడ ఎలా అలా చూసేసి ఏవి పడతాయి చూసేసి ఏవి పడతాయి మనం చూపించేస్తే అల్లా పరలోకంలో శిక్షిస్తాడు అని మనసు చెప్పదండి అది ఎవరికి చెప్తుంది ఎవరైతే ఇస్లాం మీద విశ్వాసం కలిగి ఉంటారో అల్లా యొక్క భయభక్తులు కలిగి ఉంటారో వాళ్ళకి చెప్తుంది మామూలుగా ఉండేటువంటి ప్రజలకి మామూలుగా సర్వసాధారణంగా సాధారణంగా బ్రతిక వాళ్ళకి ఏమంటుంది ఫ్యాషన్ జీవితం గడిపే ఎంజాయ్ చేయవే అవసరమైతే ఎంజాయ్ చేసుకొని తోబా చేసుకున్నది అంతేగాని లోపు సాగు వచ్చేస్తే చచ్చిపోతావు అల్లా దగ్గర ముఖం కూడా చూపించలేవు అని చెప్పదు సైతాన్ ఉన్నాడు కదా సైతాన్ సైతాన్ అవడానికి గల కారణం సైతాన్ దేవుని యొక్క ఆగ్రహానికి గురి అవ్వడానికి కారణం అంతకుముందు సైతాన్ ఎవడూ లేడు కదా మరి వీడు చెడు మార్గం వీడు నరకానికి వెళ్ళడానికి గల కారణం ఎవరు ఇప్పుడు అంటే సైతాన్ మనతో చెడు పనులు నుంచి ఓకే కురానే మజీదులో వాగ్దానం చేశాడు అల్లాతోటి అలా నీ భక్తుడు నీ వైపు రాకుండా ఆపుతాను అన్ని మార్గాల నుంచి కూడా ప్రయత్నిస్తాను అన్నాడాడు ఆడు ప్రయత్నాలు ఆడు చేస్తూ ఉంటాడు అయితే శైతాన్ కంటే ముందు ఎవడున్నాడు శైతాన్ నరకానికి పోవడానికి లోపల నఫ్స్ అనేది ఉంది నఫ్స్ అది ఒప్పుకోదనమాట మనం నమాజ్ చేద్దామంటే ఒప్పుకోదు ఖురాన్ చదువుదామంటే ఒప్పుకోదు జికర్ చేద్దామంటే ఒప్పుకోదు ఏంటండి బురకా వేసుకుందామంటే ఒప్పుకోదు దాని దేనికి ఒప్పుకుంటుంది చెడు చూడు బాగా ఎంజాయ్ చేయి ఏంటి నమాజ్ మానే ఉపవాసాలు మానే జికర్ మానే ఖురాన్ చదవద్దు ఇలాంటికి ఒప్పుకుంటుంది నఫ్స్ అనేది దానికోసమే సోదరులారా సోదరీ ఏది ఏమైనప్పటికీ మనసు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఫజర్ నమాజ్ చేయాలి మనసు ఒప్పుకున్న ఒప్పుకోకపోయినా ఉపవాసాలు ఉండాలి మనసు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మనం పరదా వేసుకొని ఉండాలి మనసు ఒప్పుకున్న ఒప్పుకోకపోయినా మనం ఇస్లాం పద్ధతిలో గడపాలి జీవితం దాంట్లోనే మనకు మేలుంది దాంట్లోనే మన యొక్క లాభం ఉంది మనకు అర్థమైనా అర్థం కాకపోయినా ఏదేమైనప్పటికీ సోదరులార సోదరి అన్నారా బలవంతంగా ఉపవాసం ఉండొచ్చు మనసు ఏమో ఒప్పుకోదండి ఇదేం బిర్యానీ తినడం కాదండి మనసు సంతోషంగా ఒప్పుకోవడానికి ఇది ఉపవాసం అండి నమాజ్ కూడా బలవంతంగానే చేయాలండి దాన్ని తెలుసు కదా అందుకే అల్లా ఖురానే మజిద్లో అంటాడు ఎవరైతే తన యొక్క మనసు మాటను వింటాడో అతడి దగ్గర విద్య ఉన్నప్పటికీ అపమార్గం పడతాడు అంటాడు దానికోసమే సోదరులార సోదరి బలవంతంగా ఉపవాసాలు ఉండాలి ఉండాలి బలవంతంగానే అలాగని మూర్ఖత్వంతో ఉండకూడదు డాక్టర్ వద్ద అన్నాడు చచ్చిపోతాడు అన్నాడు ఇప్పుడు ఆరోగ్యం బాలేదా ఉపవాసాలు ఉండకూడదా అన్నాడు నేను ఉంటానంటే అది మూర్ఖత్వం అజ్ఞానం అది అలా కాదు మనం హ్యాపీగా ఉన్నాం అల్లాదల ఆరోగ్యం బాగుంది డాక్టర్ ఏం చెప్పలేదు డాక్టర్ ఏం మానమని చెప్పలేదు ఏంటి మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడు కూడా నమజులు మానేసి ఉపవాసాలు మానేసి మనసు ఒప్పుకుంటలేదు మనసు ఒప్పుకుంటున్న బాగా ఉంటుంది బలవంతంగా ఉండొచ్చు లేదు బలవంతంగా ఉంటే అవ్వేమో ఇలా కాదండి బలవంతంగా ఉండడంలోనే అలా సంతోషపడతాడు అయ్యో నా కోసం చూడవయ్యా తన మనసు కోరికలన్నీ కూడా తొక్కిపెట్టి నా కోసం నమాజ్ చేస్తున్నాడు నా కోసం ఉపవాసం ఉన్నాడు నా కోసం కురాన్ చదువుతున్నాడు నా కోసం ఈ అమ్మాయి బురఖా వేసుకుంటుంది ఇలా అల్లా సంతోషపడతాడు అన్నమాట అల్లా తాలా మీకు నాకు చెప్పి ఉండడం కంటే బలవంతంగానైనా అల్లాని సంతోషింపజేసుకునేటువంటి ఆచరణను అల్లా మనందరికీ తన దయతో ప్రసాదించుగాక అస్లాంకం వరహ్మతుల్హి వకా